రాబోయే రోజుల్లో గొప్ప మన ప్రియతమ నేత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏ రకంగా పేదవాడికి మేలు జరిగిందో ఉండడానికి వీరి ఇల్లు. ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి స్థలం ఇచ్చి పేదవాడికి ఇల్లు నిర్మించాలనేది ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. దానిలో భాగంగానే ఈ ఏప్రిల్ వచ్చే ఏప్రిల్ ఉగాది నాటికి సుమారు 25 లక్షల ఇళ్ల స్థలాలు, ఎవరికైతే నిరుపేదలకి కూడా 25 లక్షల ఇళ్ల రాబోయే 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ కూడా ఇళ్లు నిర్మించాలన్నదే ప్రభుత్వం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఉగాది నాటికి దీంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అంటే ఇవాళ కుటుంబంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవు వాళ్ళందరినీ మేము వాళ్ళ ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళందరికీ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో 25 లక్షల ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా మేమందరం కూడా అడుగులు వేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో చదివిస్తానన్న ప్రతి తల్లికి కూడా అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు నేరుగా తల్లికి ఇచ్చే విధంగా పిల్లలు స్కూల్ పంపిస్తే చాలు, ఆ తల్లులకి నేరుగా 15,000 రూపాయలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈ జనవరి నుంచి ఇవాళ ఇవ్వబోతున్నాం. దానిలో కూడా ఎవరైతే పార్టీ లేవు, లేకపోతే కులాలు లేవు, మతాలు లేవు, పంపించిన స్కూల్ కు పంపించిన ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు జనవరి నెలలో డైరెక్ట్ గా వాళ్ళకే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అక్కశిల్లంలో ఆసరా అనే కార్యక్రమం ద్వారా 75,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి నేరుగా నగదు రూపంలోనే 4 దఫాల్లో ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారు. గతంలో ఏదైతే ద్వారాలో ఉన్న అక్కశిల్లందరికీ కూడా అప్పుగా తీసుకున్న రుణం ఏదైతే ఉందో దాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా మేము హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళందరికీ కూడా 75,000 రూపాయలు నగదు రూపంలో 4 దఫాల్లో వాళ్ళకి 75,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రధానంగా పేదవాడిని ఇవాళ పేదవాడిగానే ఉంచేసి ఒక దుర్మార్గమైన ఇవాళ తావుడనే బానిస అయిపోయి వాళ్ళందరూ కూడా కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్న రోజులు మనం చూస్తున్నాం. దశల వారీగా ఈ 3 సంవత్సరాల్లో మద్యపాన నిషేధం అనేది ఇవాళ అమలు చేస్తున్నాం. అక్కడ చెల్లెమ్మలందరికీ మేము ధైర్యంగా గర్వంగా మేము చెప్తున్నాం. ఎక్కడ కూడా మద్యం లభించే విధంగా కాకుండా మద్యపాన నిషేధం దిశగా ఇవాళ అడుగులు వేస్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పటికే బెల్ట్ షాప్ అనేది కూడా తీసేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా బెల్ట్ షాపులు కానీ ఉన్నట్లయితే మీరు మాకు డైరెక్ట్ గా మా ఫోన్ నెంబర్ ఫోన్ చేసినట్లయితే ఇమీడియట్ గా వాటి మీద చర్యలు తీసుకుంటాం. అలాగే ఏదైతే షాపులు ఏదైతే ఉన్నాయో మద్యం దుకాణాలు కూడా ఇప్పటికే 20% దుకాణాలను తగ్గించి ఇవాళ ప్రభుత్వం కూడా రాబోయే 3 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం కూడా అమలు చేయడం జరుగుతుంది. అలాగే అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు ఇవాళ పేదవాడి కోసం మనం ఏదైతే మాటిచ్చామో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఇవాళ పేదవాడికి పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా పేదవాడికి కావాల్సిన ఆరోగ్యం ఇల్లు ఒకటి, ఆరోగ్యం ఒకటి. ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే దివంగత నేత మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నా ఇవాళ పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా ఆయన మిగిలిపోయారు. దానికి ప్రధానమైన కారణం పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని ఆయన అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ అలాంటి వైద్యాన్ని గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏదైతే పరిపాలన చేస్తుందో వాళ్ళు ఏ రకంగా చేశారనేది మనం అందరం చూసాం. ఇవాళ దాన్ని సమూలంగా మార్పులు చేస్తూ పేదవాడికి ఇవాళ వైద్యాన్ని ఇవాళ ఆయన మళ్ళీ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో దాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇవాళ పేదవాడికి అందుబాటులో తీసుకొస్తారని ఎలక్షన్ టైంలో ఆయన పాదయాత్ర టైంలో ఆయన మాట ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే 1,000 రూపాయలు దాటిన ఏ వైద్యానికైనా సరే, అంటే 1,000 రూపాయల వరకు మీరు చెల్లించారు, 1,000 రూపాయలు దాటిన తర్వాత అది ఎన్ని లక్షలైనా సరే ఆ వైద్యం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ ప్రభుత్వం ద్వారా మీకు వైద్యం చేయించే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన రాష్ట్రంలోనే కాదు 4 రాష్ట్రాల్లో ఇంచుమించు మీకు పక్క రాష్ట్రాల్లో కూడా మంచి వైద్యులు ఉంటే అక్కడ మీరు వైద్యం చేయించుకున్న వాళ్ళకి
పట్టణ కూడా మీకు ఉచితంగా వైద్యం చేయించే విధంగా ఇవాళ ఆలోచన చేసి పేదవాడికి గొప్ప మేలు చేసే ఒక ఆలోచన చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరూ మీ అందరి తరఫున ఆయనకు అభినందనలు, ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే పెన్షన్ ఎవరికి వస్తుంది? ఇంట్లో ఎవరికైనా వస్తుంది పెన్షన్? అమ్మా అంటే ఇంట్లో ఒకరికి ఇస్తారు పెన్షన్. ఇంట్లో యజమానికి ప్రభుత్వం ఒకవేళ కానీ ఇద్దరికి ఇవ్వడం వంటి జరిగితే ఖచ్చితంగా కొడుకు అబ్బాయిలు ఉన్నారా? ఎక్కడ ఏ ఊరమ్మ మీది? ఏదిస్తారా? నీకు లేకపోతే ఇస్తారా? లేదు కదా నీకు? చేస్తా అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన దరఖాస్తు సారం ఎక్కడ చేస్తారు? Thank you.